వెల్కమ్ టు సుమన్ టీవీ ఒక క్లాస్లో ఇంటర్మీడియట్ క్లాస్లో లెక్చరర్ లోపలికి వచ్చారు ఆయన అట నిన్న మొన్న ఒకే సబ్జెక్ట్ అంటే ఒకే ఒక టాపిక్ని చెప్పారు ఒకే టాపిక్ జరిగింది రెండు రోజులు అయితే ఆయన రాగానే సడన్గా ఈ నిన్న మొన్న జరిగిన టాపిక్ మీద ఒక చిన్న టెస్ట్ పెడతానన్నారు స్టూడెంట్స్ అందరూ దిగాలుగా మొహాలు పెట్టుకున్నారు మేము ప్రిపేర్గా లేము అని ఆయన ఏమన్నాడంటే మీరు ప్రిపేర్గా లేరంటే నిన్న మొన్న విన్నారు కదా నిన్న మొన్న ఏం విన్నారో దాని మీద నేను టెస్ట్ ఇస్తాను కాబట్టి మీరు ఏది చేయగలిగితే అది చేయండి ఎంతమంది చేయగలరో చేతులు ఎత్తండి అంటే ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది మాత్రం చేయిస్తారు ఆ క్లాస్లో ఫార్టీ పీపుల్ ఉన్నారు నలభై మందిలో ఎనిమిది తొమ్మిది మంది మాత్రమే నిన్న మొన్నటి క్లాస్ని శ్రద్ధగా విన్నారు మిగిలిన వాళ్ళు వినలేదు ఆయన ఏమన్నాడంటే ఒక పని చేద్దాం మీరందరూ డిస్కస్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను నిన్న మా మొన్న జరిగింది ఏం జరిగిందో మీకు తెలుసు కదా ఈ చెప్పగలిగింది ఎనిమిది తొమ్మిది మంది ఉన్నారు మీరు వాళ్ళు కలిసి డిస్కస్ చేస్తే ఎంతమంది ఎగ్జామ్ రాయగలరో చూద్దామన్నారు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ లెక్చరర్ లోపలికి వచ్చారు ఏమో డిస్కస్ చేసుకున్నారా సో ఇప్పుడు నేను మళ్ళీ టెస్ట్ పెట్టడానికి నేను తయారుగా ఉన్నాను అని అనేసరికి ఇప్పుడు ఒక పాతిక మంది చేయెత్తారు మేము రాస్తాము అని మిగిలిన పదిహేను మంది ఏం లాభం లేదు ఆయన మీకు ఎంత టైం కావాలి అని అడిగాడు కనీసం వన్ టూ డేస్ కావాలని అడిగారు అయితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే బాబు మీరందరూ ఒక విషయం తెలుసుకోవాలి ఎప్పుడు విద్యార్థి పరీక్షకి రెడీగా ఉండాలి అనేసరికి పిల్లలకి కోపం వచ్చింది అలా ఎలా ఉంటామండి నిన్న మొన్న మీరు చెప్పారు వాటిని మేము చదువుకోవాలి ఇంట్లో చూసుకోవాలి నిన్న మొన్న మాకు కుదరలేదు మీరు ఇప్పుడు టెస్ట్ పెడతామంటే ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇవ్వాలి మాకు లేకపోతే మేము చేయలేమన్నారు అప్పుడు ఆయన ఏం చేశాడంటే చాణక్యుడి నీతి కథ ఒకటి చెప్తాను దాని ప్రకారం మీరు ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి అని చెప్పాడు ఈ చాణక్యుడి నీతి కథ ఇవాళ మనం ఏం చెప్పబోతున్నాం అంటే ఒక అడవిలోనట ఒక అడవి పంది వైల్డ్ బోర్ అంటాం కదా ఈ మామూలు పిగ్ ఊళ్ళలో కనపడేది కాకుండా అడవిలో ఉండేవి చాలా బలంగా ఉంటాయి అండ్ వాటికి కూరలు పదునుగా ఉంటాయి అవి ఎంత ప్రమాదాన్నైనా ఎదుర్కోగలుగుతాయి అయితే ఈ పంది ఒక దేవదారి చెట్టు కంటే ఒక టేకు చెట్టు దగ్గర నిలబడి తన పళ్ళని అంటే ఈ ముందు వచ్చే కూరలు ముందు మూతికి ముందు రెండు పక్కలా ఉంటాయి కదా వాటిని పదును పెట్టుకుంటుందట పదును పెట్టుకుంటూ ఉంటే ఒక నక్క చూసింది దాన్ని ఏమిటిది ఇలా డిఫరెంట్గా యాక్ట్ చేస్తుందని ఓ పక్కనే నిలబడి చూసింది చూసింది అరగంట అయినా ఈ పదును పెట్టే కార్యక్రమం అవటం లేదు సరే నక్క ఏం చేసింది కొంచెం ఈ అడవి పందికి కనపడేలాగా అటు ఇటు పరిగెడుతూ ఎవరో తన వెంట పడుతున్నట్టుగా యాక్ట్ చేసింది అయినా సరే ఆ పంది అటు చూడలేదు చూసి చూడనట్టు ఊరుకుని తన పని తను చేసుకుంది పూర్తిగా పళ్ళు రెండు తన కూరలు రెండు పదును పెట్టుకున్నాక వెనక్కి తిరిగింది అప్పుడు నక్క ఆ దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటో మీరు ఇందాక నుంచి పని చేస్తున్నారు మీ చుట్టుపక్కల ఏమీ ప్రమాదం లేదు లేనప్పుడు ఎందుకు కూరలకి పదును పెట్టుకుంటున్నారు ఏదైనా ప్రమాదం ఉంటే కూరలకు పదును పెట్టుకోవాలి అప్పుడు కదా మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు కదా కత్తులకు పదును పెట్టుకునేది అని అడిగితే ఈ పంది ఏం చెప్పిందంటే యుద్ధానికి ఎవరైనా నా మీదకి వచ్చాక అప్పుడు నేను పదును పెట్టుకోవడం కుదురుతుందా అప్పుడు వాళ్ళ మీద పడాలి అప్పుడు పదును పెట్టుకుంటాను మీరు అరగంట ఆగండి అంటే అవతలు వాళ్ళు ఆగుతారు అంటే జంతువులు ఆగవు కదా దాని మీదకి వచ్చే జంతువు ఆగదు అందుకని ఇదేం చేయాలి తనకు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు తన చుట్టుపక్కల లేనప్పుడు నా కూరలకు నేను పదును పెట్టుకోవాలి కాబట్టి నేను పదును పెట్టుకుంటున్నాను అయినా నా కూరలు ఇంత పదునుగా ఉంటే నా దగ్గరికి ఎవరు రారు ఏ శత్రువు నా వైపు చూడ్డానికి కూడా భయపడతాడు ఎందుకంటే నా దీని కూరలు ఇంత పదునుగా ఉన్నాయి ఇది మీద పడిందంటే అంటే ముందు కూరలు గుచ్చుకుంటాయని భయపడి ఏ జంతువు నా దగ్గరికి రాదని హుందాగా అడుగులేస్తూ ఈ పంది కాస్త వెళ్ళిపోయింది అప్పుడు ఈ స్టూడెంట్స్ అందరికీ ఒళ్ళు మండింది ఏంటండి మీరు పందిని ఉదాహరణగా చెప్తారా మాకు అని అడిగితే కనీసం పందిని చూసైనా నేర్చుకోవాలి బాబు ఎందుకంటే ఒక జంతువు తన ప్రాణరక్షణ చేసుకోవటం కోసం భగవంతుడిచ్చిన రెండు కోరల్ని పదును పెట్టుకుంటుంటే అంత తెలివి ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు మీకు ఎంత పోటీ ఉంది ప్రపంచమంతా పోటీ అంతా ఇది వరకు పాతకాలంలో ఇలాంటి చదువులు లేవు చాణక్యుడు ఈ నీతి సూత్రాలు రాసిన నాడు అసలు కార్పొరేట్ విద్య లేదు ఏ రకమైన పోటీ లేదు ఎవరి కులవృత్తులు వాళ్ళు చేసుకునేవాళ్ళు ఇది క్రీస్తు శకానికి ముందు క్రీస్తు పూర్వం చేయబడింది కదా రాజనీతి అప్పటికి పోటీ లేదు ఏం లేదు అయినా కూడా ప్రతి విద్యార్థి ఎప్పుడు ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు ఇప్పుడు ఇంత పోటీ ఉన్నప్పుడు సడన్గా ఎగ్జామ్ వస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దుస్థితిలో మీరు ఉండటం చాలా విచారకరన్నయన రెండు రోజులు పాఠం వింటే కనీసం ఫార్టీ పర్సెంట్ మీకు రావాలి డిస్కషన్ చేస్తే సిక్స్టీ పర్సెంట్ రావాలి హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నారు గబగబా పుస్తకం తీసి చూసుకోవచ్చు ఇంకొక రెండు గంటలు టైం అడిగితే మధ్యాహ్నానికి మీరు నైంటీ పర్సెంట్ ఆన్సర్ చేయగలుగుతారు మేము ఆన్సర్ చేయగలము అని చెప్పే మీ కాన్ఫిడెన్సే మీకు మిగిలిన పది మార్కుల్ని తీసుకొస్తుంది కాబట్టి అడవి పందిని ఈ కథవినైనా సరే మీరు కొంచెం తెలివిగా మనం చదువుకున్న దాంట్లో నుంచి కనీసం పావునైనా నేర్చుకోవాలని ప్రయత్నం చేయండి ఇందులో పావు అంటే ఫార్టీ పర్సెంట్ కాదు పావు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటే కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేర్చుకోవడానికి మనం ట్రై చేస్తే డిస్కషన్లో అయినా మనం ఫార్టీ పర్సెంట్కి రీచ్ అవ్వగలుగుతాం ఇప్పుడున్న పోటీని అప్పుడే చాణికుడు ఎలా చూసాడో మనకు తెలియదు ఈ రెండు మూడు వేల సంవత్సరాల క్రితం ఆయనకి ఎలా తెలిసిందో కానీ పోటీ ఉంటుందని ప్రతి విద్యార్థి పోటీకి సిద్ధంగా ఉండి తీరాలని ఆయన ముందే గమనించి ముందే తెలుసుకుని మనకి ముందే మనం అడగని ప్రశ్నకి సమాధానం చెప్పేశాడు ఒక అడవి పంది రూపం కథ రూపంలో సో ఈ అడవి పంది కథను జ్ఞాపకం పెట్టుకోండి మీ కూరల్ని ఎప్పుడూ పదును పెట్టుకుంటూ ఉండండి ఖాళీగా ఉన్నప్పుడు కాలక్షేపం చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రాజనీతి కథల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి